పిల్లలందరికీ కూడా మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉంది అని అంటే అదే చదువు. ఆ చదువు కూడా క్వాలిటీ చదువు ఇవ్వగలిగితే పిల్లల జీవితాలు మారుతాయి. చదువుతోనే మన తలరాతలు మారుతాయని నమ్మిన వ్యక్తి మన జగనన్న. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విద్యారంగాన్ని విప్లవాత్మక సంస్కరణలతో ప్రక్షాళన చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంచలనాత్మక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఈ 4.5 కాలంలో విద్యా సంస్కరణలకే ఏకంగా 66,722.36 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నాడు నేడుతో పాఠశాలల్లో కొత్త భవనాలు, తరగతి గదులు, అదనపు తరగతి గదులు, ప్రహారీ, డిజిటల్ బోర్డులు, ఫర్నిచర్, తాగునీటి సౌకర్యం, రన్నింగ్ వాటర్ సదుపాయంతో బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లు, తదితరాలను ఏర్పాటు చేశారు. బడికి వెళ్తున్న పిల్లలకు కనీసం పౌష్టికాహారం అందించాలని జగనన్న గోరుముద్ద పథకానికి శ్రీకారం చుట్టారు. నాడు నేడుతో తొలి విడత కింద 2019-20 విద్యా సంవత్సరంలో 15,713 పాఠశాలలను 3,669 కోట్ల రూపాయలతో సంపూర్ణంగా అభివృద్ధి చేశారు. రెండో విడత కింద 8,000 కోట్ల రూపాయలతో 22,344 పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియం, డబ్బున్న వాళ్ల పిల్లలకి పరిమితం చేస్తే జగనన్న ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలో 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చింది. దీని ఫలితంగానే మన ఆంధ్రప్రదేశ్ నుండి 10 మంది విద్యార్థులకు అమెరికా సందర్శించే అవకాశం లభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యారంగంలో జగనన్న నవశకానికి నాంది పలికారు. సరిలేరు మీకెవరు స్పెషల్ ఎపిసోడ్ త్వరలో.